हाय अंडी नमस्ते वेलकम टू कल्पना वंटशाला मनम कप्पु कंदिपप्पु कोद्दिगा क्याबेजी कोद्दिगा कोत्तिमीर उंटे चालंडी चाला टेस्टीगा मंची रुचिकरमैन क्याबेजी कोत्तिमीर पप्पुनु तयारु चेसुकुन्नामु डिफरेंट गा उंटुंदी टेस्ट ब्रह्मांडंगा उंटुंदी ओकसारी ई क्याबेजी कोत्तिमीर पप्पुनु एला तयारु चेसुकोवालो चूद्दामु। वंट चेयबोये मुंदु ओक विषयं अंडी किंद डिस्क्रिप्शन लो ओक लिंक इच्चानु ओकसारी चूडंडी। अमेजॉन लो किचन वेर डिस्काउंट लो कावालंटे ई स्टोर लो सर्च चेयंडी। किचन वेरे कादंडी अन्नी प्रोडक्ट्स दोरुकुतायी। अन्नी प्रोडक्ट्स सर्च चेयोच्चु मनमु इला कैटगरी प्रकारं लेदा इला मनकु कावाल्सिंदी सर्च चेयोच्चु। अन्नी प्रोडक्ट्स डिस्काउंट लो दोरुकुतायी। डिस्क्रिप्शन लोने लिंक नो कसारे क्लिक चेसी मीक नच्चिन प्रोडक्ट नी डिस्काउंट लो पोंदंडी। ई क्याबेजी कोत्तिमीर पप्पु की एमेम कावालो ओकसारी चूसेद्दामु। चिन्न कप्पु निंडा कंदिपप्पु अंडी चिन्न टी ग्लास अयिते सरिपोतुंदी। दीनिकि मनं इंत सैज लो क्याबेजी तीसुकोवाली। गुप्पडि कोत्तिमीर नालुगु एंडु मिरपकायलु आरु पच्चि मिरपकायलु రెండు చిన్న టమాటోలు కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోకూడదు టమాటోలు ఎక్కువ వేసుకోవాలి చింతపండు తగ్గించుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు కరివేపాకు రెమ్మలు రెండు వీటన్నిటిని మనం కడిగి కట్ చేసి పెట్టుకోవాలి క్యాబేజీని ఇలా పెద్ద పెద్దగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి మరి సన్నగా కట్ చేసుకోకూడదు కొత్తిమీర్ని బాగా కడిగేసి నీళ్ళంతా డ్రైన్ అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి టమాటోలను కూడా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఒక టమాటోని 8 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న పచ్చి మిరపకాయలను కూడా ఇలా ఇంతింత పీసులు ఉండేటట్టు సగానికి కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని మనం తీసుకున్న కప్పు కందిపప్పుని ఇందులో వేసేసుకొని రెండు సార్లు బాగా కడిగేసి నీళ్లు వంపి పెట్టేసుకున్నాము ఇలా కందిపప్పుని రెండు సార్లు కడిగేసి నీళ్ళన్ని వంపేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు पाव टी स्पून जीलकर मूड कप्पुल नीलू बोसेसुकोवाली ఒక కప్పు కందిపప్పు की మూడు కప్పుల నీళ్లు తీసుకుంటే సరిపోతుంది ఈ పప్పు కొద్దిగా గట్టిగా ఉండాలి మరి లూజ్ గా ఉండకూడదు ఒక కప్పు కందిపప్పు की మూడు కప్పుల నీళ్లు పోసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు తర్వాత కట్ చేసుకున్న పచ్చి మిరపకాయ ముక్కలు తర్వాత కడిగి కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు తర్వాత తరిగిన కొత్తిమీర కడిగిన చింతపండు కూడా దీనిపైన పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఒకవేళ మీకు ఇక్కడ చింతపండు వేస్తే ఉడకదు అనుకుంటే పక్కన నానబెట్టేసి తర్వాత గుజ్జు కూడా కలుపుకోవచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి ओके अंडी इप्पुडु स्टव मीद पेट्टेसुकोनी दीन्नि रेंडु विजिल्स रानिच्चुकुंदामु रेंडु विजिल्स वच्चिन तर्वात स्टव आफ् चेसुकोनी प्रेजर अंता पोयिन तर्वात मूत तीसि चूडाली पैन चिंतपंडुने सेपरेट चेसि ओक कप्पुलो वेसेसुकोवाली दीन्नि इला मेत्तगा अनुकुंटे मनकि चिंतपंडु अंता मेत्तगा मेदिगिपोतुंदि
दीनता गिरेट तो इलाक चालू मेत का आना अवसर ले मरी मेत आई पु इपड़ मन चपं मेत कदा अभी वेवाली तरवा रुचि की सरपड़ा साल वेकूं చింతపండు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం స్టవ్ మీద పెనం పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మినపప్పు నాలుగెండు మిరపకాయలు తీసుకున్నాం కదా అవి ఈ విధంగా చిన్న చిన్నగా తుంచి వేసేసుకోవాలి గింజలతో సహా తర్వాత కరివేపాకు తర్వాత మీకు ఇష్టం ఉంటే 5 వెల్లుల్లిపాయల్ని ఇలా చిటకొట్టి వేసుకోండి అలాగే ఇంగువ కూడా మీ ఆప్షన్ వెల్లుల్లి ఇంగువ ఇంతకు ముందు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇప్పుడు పోపులో కూడా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని ఈ పెనంలో వేసుకోవాలి ఒకసారి పప్పు పోపులో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి చివర్లో కొద్దిగా కొత్తిమీర కూడా ఫ్రెష్గా వేసుకోవాలి ఇప్పుడు దీనంతా బాగా కలపాలి చాలా బాగుంటుందండి ఈ క్యాబేజీ కొత్తిమీర పప్పు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మెసేజ్ కూడా చేయండి ఇలా బాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక నిమిషం దీన్ని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఈ ఒక నిమిషంలో ఎండు మిరపకాయల ఫ్లేవర్ అంతా పప్పులోకి దిగి కారం సరిపోతుంది పచ్చి మిరపకాయలు 6 ఎండు మిరపకాయలు 4 కారం సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే మీరు చివర్లో కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి బాగా ఒక నిమిషం ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి మనకి రుచికరమైన క్యాబేజీ కొత్తిమీర పప్పు రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాము అంతే అండి చాలా టేస్టీగా మనకి క్యాబేజీ కొత్తిమీర పప్పు రెడీ అయిపోయింది మీకు వేడివేడి అన్నంలో కాని సంగట్లో కాని చపాతీ నాన్ పుల్కాల్లో కాని చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల మన ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి చక్కగా చూసి ట్రై చేయొచ్చు ఫస్ట్ టైం ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి అన్ని రెసిపీస్ కూడా ఒకసారి చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మెసేజ్ చేయండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి